హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు టైమ్ మార్నింగ్ 8:00 అయింది. నిన్ననే వీళ్ళందరూ ఆ గృహప్రవేశం అప్పుడు అంటే హౌస్ వార్మింగ్ రోజు నిన్నంతా కూడా బాగా లేట్ అయిపోయింది రావడం ఇంటికి. మళ్ళీ ఇప్పుడు హౌస్ వార్మింగ్కి వెళ్తున్నాము. సో నేనైతే ఇప్పుడు వెళ్ళడం లేదు, అంటే నేను ప్రతి వెళ్ళడం లేదు. వీళ్ళిద్దరిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. మళ్ళీ మేము 10:30 అట్లా వెళ్తాం. ఇప్పుడు విపరీతమైన చలి ఉంది, నిన్నటి నుంచి పెరిగిపోయింది చలి. సో తొందరగా వీళ్ళని డ్రాప్ చేసి వచ్చేద్దాం. జాగ్రత్త హనీని, నీతోనే పెట్టుకో, ఓకేనా? జాగ్రత్త, నేను వచ్చేస్తాను. ఒక 1 అవర్ ఉన్నాడు, 10:30 కల్లా ఉంటాంలే. ఓకే, బై బై. వెంట పరుగు మరుపేరాని కదలు అలుపేలేని అరగై అభినయనాలు హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్ననే ఒకరిది హౌస్ వార్మింగ్ అయిపోయింది కదా, వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఇంకొకరిది ఉంది. సో అక్కడ బయలుదేరినాము. ఆల్రెడీ జున్ను అండ్ హనీ ఇద్దరు కూడా మార్నింగ్ పోయినారు. అంటే మార్నింగ్ నేను వెళ్ళేసి డ్రాప్ చేసి వచ్చినాను. తర్వాత ఇప్పుడు మేము 10:30 బయలుదేరదామంటే ఇప్పుడు 12:30 అయ్యింది. ప్రత్యూనే చూడండి, ఫుల్ రెడీ అయ్యి దానికోసమని లేట్ అయింది అనమాట. 12:30 అయ్యింది. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో తెలియదు. సరే ఇప్పుడైతే బయలుదేరదాం అక్కడికి. ఇప్పుడే ఇంటికైతే వచ్చినాము. కొంచెం లేట్ అయిపోయింది, అంటే అందరూ వచ్చినారు. అయినా కూడా ఇప్పుడు ఇంకా వ్రతం జరుగుతూ ఉంది, సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం స్వామి, చాలా సంతోషం. ఎన్నింటికి వచ్చినారు? మార్నింగ్ ఏనా? నేను 10:30 వచ్చేసానండి. ఓకే, ఈ హౌస్ వార్మింగ్ కూడా మన స్వామే, అంటే మన హౌస్ వార్మింగ్ చేసినారు కదా ఆ స్వామి వచ్చినారన్నమాట. మార్నింగ్ 10:00 వచ్చినారంట, ఇప్పుడు పూజ కూడా అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తున్నారు. ఎట్లా ఉంది స్వామి టెంపుల్? మళ్ళీ ఉందా ఈ రోజు టెంపుల్ లో సాయంత్రం? ఓకే ఓకే, ఫుడ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ ఫుడ్ దగ్గర ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, హనీ గాడు, పాపాడు, నాకు ఇప్పుడే వద్దురా. వీళ్ళందరూ చూడండి, పిల్లలందరూ కూడా ఫుడ్ దగ్గర ఉన్నారు. మీరు తిన్నారా? తినలేదు ఇంకా. ఇక్కడంతా కూడా మన వాళ్ళే. ఇప్పుడు తేజు పూజ కూడా జాయిన్ అయింది ఈరోజు. వీళ్ళందరూ శ్రద్ధ అందరూ. ఏరా ఇప్పుడు మీరు తింటున్నారా? వీళ్ళు వీళ్ళు వడ్డించి వడ్డించి టైర్డ్ అయిపోయి ఇప్పుడు వీళ్ళు తింటున్నారు. హనీగాడు కూడా, నీకేమేం కావాలరా? చపాతి ఒకటేనా? హనీగాడు ఓన్లీ చపాతి, పన్నీర్ కర్రీ, అంతే కదా? గుడ్ నన్న, మార్నింగ్ నుంచి ఏం తినలా నువ్వు? అవునా? ఇక్కడ లోపలికి వెళ్తారా? లోపల తింటారా? సరే తెప్పించుకో. ఐస్ క్రీమ్ మళ్ళా తర్వాత, ఇప్పుడు ఎట్లా నాది కంప్లీట్ చేయి, కంప్లీట్ చేస్తా బాబు. ఐస్ క్రీమ్ అయిపోయిందా అందరిది? అయిపోయిందా?
ఇప్పుడు టైము నైట్ 9:30 అయింది. ఇప్పుడు ఇంటికి వచ్చినాము. నిన్నటి నుంచి హౌస్ వార్మింగ్స్ అట్లనే కంటిన్యూ అయినట్టే ఉంది మాకు. వీళ్ళైతే పిల్లలు మార్నింగ్ పోయినారు 8:30కి, ఇంతవరకు అక్కడే ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా ఏవేవో గేమ్స్ ఆడుకుంటా అక్కడే డ్రెస్సులు కూడా మార్చుకొని మరీ కంఫర్ట్గా ఉండి బాగా అన్నీ కూడా ఆడుకున్నారు. మేము కూడా ఇంకా ఫుడ్ తినేసి బయటనే ఇంకా 2 రోజులు అంటే నిన్న ఈరోజు కూడా ప్రతి వంటనే చేయలేదన్నమాట. సో బాగా బాగా అంటే ప్రతి బాగా ఆనందం అయిపోయింది ఈ హౌస్ వార్మింగ్. అన్ని మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బై.